मन विडुदुलो दिगिनट्टेना दिगिनट्टे नायना पूर्तिगा दिगिनट्टे मरि पेळ्ळि कुमार्तेनु चूपिस्तानारुगा एदि इदिगो इप्पुडे पिलिपिस्तानु अम्मायि కోడల్ని చూసుకోవాలని నువ్వు ముచ్చట పడుతున్నట్టు వర్తమానం పంపుతాను. సంతోషంగా రేవతీదేవి పిల్లను పంపుతారు. సరే నాకు చూడాలనే ఉంది, కానీ ఆ అమ్మాయి అబ్బాయి ఎదుట పడ్డానికి సిగ్గుపడితే వీరపతిని కాదాలది. కనుక చూడమే కాదు మాట్లాడాలి కూడా. ఇక నా మాటకు సిగ్గులేదు నాయన, నాకు తెలుసుగా. ఇంకేం అమ్మాయి, అలా వర్తమానం పంపుతాను. ఇక మీ ఇష్టం. మనం ఇప్పుడు పెళ్లి పెద్దలం, బియ్యాల వారితో కయ్యానికి దిగరాదు. ఏం పెళ్లి పెద్దలయ్యా, మీరు చూస్తే శుద్ధ మొద్దుగల్లే ఉన్నారు. మా సత్కారాల్లో మీకు ఏమి లోటు వచ్చింది? సోములు లోటా లోటు నరా, రండి చూపిస్తాం. ఈ నాసికంబళ్ళ మాకు వేసేది, మా ఊళ్ళో దాసి వాళ్ళకి వేస్తే తోషవతల పారేశారు. రావులు తమ అంతస్తు మాకేం తెలుసు, తమకి ఏం కావాలో చెప్పండి, తెప్పిస్తాం. నాకు రత్న కంబళి కావాలి. ఓ అలాగే. నాకు రత్న గింబళి కావాలి. ఓహో అలాగే. ఓహో అలాగే అంటే కాదు, రత్న గింబళి తెలిసిందా? గింబళి. ఓహో అలాగే. ఓ పెళ్లి పెద్దలు ఇక్కడేం చేస్తున్నారయ్యా మీరు? మాకక్కడ వింధ్యామరులు కావాలి, విసరడానికి కన్యాముడులు కావాలి. గోటు తీట అంటూ ఏమిటా పోతలు? నేను ఎవరో తెలుసా? తమరు మా భాష తనే కోప్పడుతూ ఉన్నారు. మాలో గోటు అంటే గొప్ప అని అర్థం. పండితులు తమకైనా తెలియదటండి, తెలుసుకుంటూ ఉండగానే మీరే చెప్పేశారు. ఆ పై మాట నేను చెప్తా చూడండి, తీయట అంటే గౌరవం అంతేగా. అయితే ఇట్లండి, నా గౌరవానికి తగినట్టు ఈ తలపమా వేసేది. నాకు గిల్పం కావాలి, గిల్పం. వెళ్ళి తండి. ఓ అలాగే. ఓహో అలాగే. ఓహో అలాగే. ఎలా ఉంది? మీ తాతల దిగి రావాలి. ఓ అత్తయ్య నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్ర వారి కోడలు మీరు, మీ కోడలు నేను, సంతోషంగా ఉంది. ఓ శనితాత, శకునితాత నమో నమః. కళ్యాణం అస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరమనేట్టు ఇవన్నీ ఇలా పరిచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కోకొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు, మాట్లాడి వద్దాను రామా. అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో మంచి మనోరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యాపారంగతుడు, ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాతికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావం చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే తాతలతో చలగాటం. సరే ఒక్క మాటే వేస్తాను, చప్పును చెప్పు. ఎన్ని కళ్ళు వేయమంటావు? రెండు. నేను ఓడిపోతే బావం చూడను. అదిగో మళ్ళీ అలా అయితే అసలు లేదు. లేదు లేదు, వేయండి రెండే. ఒకటి. ఏమిటది? రెండు రెండు రెండే. ఒకటి రెండు అయితే ఆరు మూడైనట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య పాచికలు బాగా వేశారు,
ఆ నీటు గోటు మా బావేగా పోయి చేస్తాను రావేమైనా ఏమిటండి ఈ అమ్మాయి అదే శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కన్యమైనా చెదిరిందా అని అది కాదండి ఈ పిల్ల తీరు తెన్ను చూస్తే అబ్బాయి ఆ ఏం భయం లేదు మన అబ్బాయి దీనికి తగిన వాడే విన్నారుగా ఆ పెళ్లి పెటాకులు చేయాలి చిన్నమయ్య నాయక నీ ఇంద్రజాల మహేంద్రజాలాన్ని ప్రదర్శించి ద్వారక ముందు కౌరవులకు ఒక విడిది నగరం నిర్మించు నీ మాయా విభవంతో వాళ్ళ కళ్ళు చెదిరిపోవాలి మీ తెలివితేటలు ఉపయోగించి కౌరవుల భరతం పట్టాలి పెళ్లి చేయడం చేత కాదు గాని వాడు చేయమంటేనా హే హే బై బై హే హే బై బై గేకో 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 చంకుమల బల చంకుమల